ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. కీర్తనల గ్రంథము 136:4. సాధారణంగా మానవ హృదయం కృతజ్ఞతకు సంకేతం. నేటి దినాల్లో మానవుల మధ్య ప్రేమ చల్లారిపోయింది. అందువలననే నేటి దినాల్లో కృతజ్ఞతలు చెల్లించడం అనే విషయం అర్థం కాకుండా ఉంది. కానీ పైన వచనం ప్రకారం మనం ప్రభువును స్తుతిస్తూ ఆయన కృపను మంచితనాన్ని ఆకలింపు చేసుకుంటే ప్రభువు ఎంతో సంతోషిస్తాడు. ప్రియమైన వారులారా, కేవలం దీవెనలతో అద్భుతాలతోనే ఆగిపోకండి. దేవుని నుండి నీవు దీవెనలను పొందిన వెంటనే ఆయనను ప్రస్తుతించు. అది ప్రభువుకు ఎంతో ప్రీతికరము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. కీర్తనల గ్రంథము 33:1. ఒక సామాన్య పేద బడి పంతులు ఉండేవాడు. ఆయన ముక్కోపి, పాఠాలు చెప్పడంలో దిట్ట. అదే సమయంలో విద్యార్థులు ఏమైనా చిలిపి పనులు చేసి క్రమశిక్షణ తప్పితే అతడు వెంటనే స్పందిస్తాడు. ఆ మాస్టరు ఇంటిలో భార్యతోనూ పిల్లలతోనూ అదే విధంగా అదే వైఖరితో ఉండేవాడు. ఎప్పుడు చిటపటలాడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇటువంటి సమయంలో ప్రభు అతనితో మాట్లాడాడు. అతని ప్రవర్తనలో పెనుమార్పు వచ్చింది. ఇప్పుడు ఎంతో శాంతంగా జీవితంలో ప్రభువును పోలి నడుచుకోవడం జరిగింది. ఇంతకు ముందు వలె కోపం వచ్చినప్పుడల్లా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని అనుకోవడం అభ్యాసం చేసుకున్నాడు. అతనిలో వచ్చిన మార్పును అందరూ గమనించి విస్తుపోయారు. ప్రియులారా, మార్పు చెందడం అంటే ఇదే. ప్రభు వలె ప్రతి పరిస్థితుల్లో ప్రభువును మాదిరిగా ఉంచుకోండి. ఆశ్చర్య కార్యాలను చేసే ప్రభువును స్తుతించండి. ఆయన కృప నిరంతరం ఉండును. మన జీవితాల్లో కూడా ప్రభు అనేక అద్భుతాలను చేసి తన కృపతో మనలను ఆదరిస్తాడు. ప్రార్థన. సర్వశక్తి గల ప్రభువ, నాతో ఉన్నందుకు నిన్ను స్తుతిస్తున్నాను. నీ అద్భుత కార్యాలను నా జీవితంలో కొనసాగించు. నీ రూపానికి నన్ను మార్చు. యేసు అద్భుత నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.